ఆ లక్ష్మణ్ దయపడుకున్న గొప్ప పేరు అపరాధి. ఏ పని ఏమవుతుందన్న భయం కలిగితే శ్రీరామ లక్ష్మీదేవి సీతగా అనుసరిస్తూ ఉంటే ఆయన దుర్లభమే ఉంటుంది. ఇలా చెప్పింది ఎవరు? మొత్తానికి ఈ విధంగా కౌశల్యను ఊరడించింది. ప్రవేశించగానే దూరం నుండి అరణ్యంలో ఉన్న నిషాద రాజు వస్తున్నవాడు రాముడని తెలుసుకుని ఒక పెద్ద చెట్టు కొమ్మ మించి చూసిన వాడి దిగి పరుగు పరుగు రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళాడు. రామా నువ్వు నా మర్యాద పురుషోత్తముడి రామచంద్రమూర్తి ఆయన భుజం పట్టుకున్నాట, పట్టుకుని తీసుకొస్తున్నాడు. అప్పుడు నిషాదరాజు అంటున్నాడు, రామా అలసి సీతమ్మతో సహా ఆ రాత్రి వెళ్ళ చేస్తూ నదుల్లో బట్టలు పిండుతూ పశువుల కంటే హీనంగా భారతీయులు ప్రవర్తిస్తున్నారు అవునా కదా మీకు తెలియాలి. పుణ్య నదుల దగ్గర ఎలా ప్రవర్తిస్తుంటారో, గంగ దగ్గరికి వెళ్ళినా గోదావరి దగ్గరికి వెళ్ళినా కృష్ణ దగ్గరికి వెళ్ళినా బాధ కలుగుతూ ఉంటుందండి. అందుకే ఆచారములు ఎలా ఉంటాయో చూడండి. సీతమ్మ పసుపు కుక్క వేసి నమస్కారం చేసింది గంగమ్మకి, అంజలించి దండం పెడుతుంది. అమ్మా పైగా రాముడు సీత లక్ష్మణ స్వామి ముగ్గురు చేతులు దోయిలించితే సీతమ్మ మాట్లాడుతోంది గంగమ్మతో, అమ్మా ఇదిగో మా స్వామి తమ్ముడితో సహా బయలుదేరాడు, నేను ఆయన అనుసరించి వెళుతున్నాం, వనవాసం చక్కగా జరిగి తిరిగి వచ్చేటట్టు నువ్వు దీవించు తల్లి, అప్పుడు నీకు జాతర చేయిస్తాను నేను. తొమ్మి త్రిపదగా దేవి బ్రహ్మలోక సమీక్షసే భార్యా చోదతి రాజస్య లోకేశ్వరి సంప్రదిస్తసే సాత్వాం దేవి నమస్యామి ప్రశంసామిత శోభని ప్రాప్త రాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతే. ఈ విధంగా వచ్చినట్లయితే నేను దానాలు ధర్మాలు చేసి నీకు యాత్ర చేయిస్తాను తల్లి. అంతేకాదు నాకు ఎంత ఉత్సాహంగా ఉందంటే నీ ఒడ్డున ఉన్న పవిత్రమైన తీర్థములు క్షేత్రములు దర్శిస్తూ వెళతాను. అంటే ఒక మణికర్ణిక, ఒక విశ్వనాథుడు మొదలైనవన్నీ చూస్తూ వెళతామని ఉత్సాహం. యాని త్వత్తీర వాసీని దైవతాని వసంతి చ తాని సర్వాణి యక్షామి న్యాయతనాని చ నమస్కారం చేసుకుని క్రమంగా గుహుడు ఏర్పాటు చేసిన అందమైన పడవపై వారు చేరుకున్నారు ప్రయాగకు, త్రివేణి సంగమ క్షేత్రం. అక్కడికి చేరుకున్న తర్వాత భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. ఇప్పటికీ ప్రయాగ వద్ద దివ్యాశ్రమం ఉందండి. నేటికి మన మామూలు కంటితో చూడని సూక్ష్మ భూమికల్లో మహర్షులు అక్కడ రామాయణ స్మరణ చేస్తూ ఉంటారు. ఈ విషయం తులసీదాసు మహాకవి తన రామమంత్ర సిద్ధి పొందక చూశాడు ఆయన ప్రయాగలు, రామచరిత మనసులో రాస్తాడు. అందుకే పుణ్యతీర్థాల్లో మహర్షులు ఉంటారు. అది మానవుడు ప్రయత్నంగా ఈ జీవిత కాలంలో పుణ్యతీర్థాలు సేవించాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, అక్కడ మన కంటికి కనబడిన మహాత్ములు ఉంటారు, వాళ్ళ అనుగ్రహం చేత జన్మ చరితార్థమవుతుంది. నేటికి రామకథకి సాక్ష్యాలుగా భారతదేశంలో పవిత్రమైన భూములు ఎన్నో ఎన్నో రామపాద స్పర్శ పొంది తీర్థములే క్షేత్రములే మనల్ని అనుగ్రహిస్తున్నాయి. అలాంటి ప్రయాగ అక్కడికి చేరుకుని భరద్వాజుని ఆశ్రమానికి చేరితే భరద్వాజుడు చక్కని ఆతిథ్యాన్ని అందించి, రామా నేను ధన్యుణ్ణయ్యానయ్యా, నిరంతరం నీ స్మరణతోనే ఉన్నవాడిని అన్నాడు భరద్వాజుడు. ఆ తర్వాత మాకు అరణ్యంలో ఉండడానికి సరైన చోటు చూపించండి అన్నారు. చూసారా, రాముడు అడుగు మళ్ళీ ఋషి దగ్గరికే వచ్చింది. ఆ ఋషే చూపించాలి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో. మనం మొన్న చెప్పుకున్న అంశం విశ్వామిత్ర వారి వలనే. ఇప్పుడు భరద్వాజు నాయన ఇక్కడ యమునాని దాటి వెళితే చిత్రకూట పర్వతం ఒక పర్వతం ఉన్నది, దివ్యధామం అది. నేటికి మహాత్ములు సిద్ధపురుషులు దాన్ని ఆశ్రయించి ఉంటారు. అక్కడికి నువ్వు చేరుకో అని చెప్పగానే యమునా నదిని దాటి వెళుతూ ఉన్నారు. అప్పుడు యమునా నదిని కూడా ఆ విధంగానే నమస్కరించి మొక్కులు మొక్కుంది సీతమ్మ. ఎంత చక్కగా ఉంటుందో విశ్వనాథ రామాయణంలో అయితే ఒక అందమైన మాట, యమున నల్లగా ఉంటుంది అండి. పైగా సూర్యపుత్రిక, తల్లి నేను మీ నువ్వు మా ఇంటి ఆడపడుచు బొమ్మ అని నమస్కరించింది. ఎందుకంటే నువ్వు సూర్యవంశ చక్రవర్తులు కదా, మా అత్తింటి వారు, నువ్వు సూర్యపుత్రికవి కదా, కనుక మాకు ఆడపడుచు నువ్వు. పైగా నిన్ను చూస్తే మా రాముడే గుర్తొస్తాడు, ఎందుకంటే మీ ఇద్దరు నల్లవాళ్లే, నీలకాంతితో ప్రకాశిస్తూ ఉన్నారు అంటూ నమస్కారం చేసి చక్కగా మా వనవాసం జరిగి నిర్విఘ్నంగా వచ్చేటట్టు దీవించి తల్లి అని నమస్కరించింది సీతమ్మ. మొత్తానికి చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు. అక్కడ వారు వనవాసం ప్రారంభించారు. లక్ష్మణ స్వామి వారు ఉండడానికి అనువైన కుటీరాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు వాస్తు పూజ చేసి గృహదేవతలను ఆరాధించి అందులో ప్రవేశించేట రామచంద్రమూర్తి. అంటే ఆనాటి నుంచి భారతీయుల సంప్రదాయములు ఏంటో తెలుస్తాయి. కొత్త గృహ నిర్మాణం చేసిన తర్వాత వాస్తు పూజ చేయడం, అందులోకి ప్రవేశించడం అనేది భారతీయుల సనాతన ధర్మం. అది రామచంద్రమూర్తి కూడా పాటించాడు. ఆ విధంగా వారు ప్రవేశించే కుటీరంలో ఉంటూ ఉన్నారు. అది అక్కడ ఉంటూ ఉంటే సుమంత్రుడు వెనక్కి తిరిగి వచ్చాడు కదా, మనం కొంచెం అయోధ్యకి వెళ్ళాలండి, మనం రాముడు చూశాడు మనం వదిలేస్తేలాగా. సుమంత్రుడు తిరిగి అయోధ్యకు వచ్చాడు, ఎంత ఏడుస్తూ వచ్చాడు. అయోధ్యకి అని వస్తూ ఉంటే అయోధ్య ప్రజలందరూ వీధుల్లో ఒక్కడు కనబడలేదు, అందరూ తలుపులు వేసాడు. ఎందుకంటే రాముణ్ణి విడిచిపెట్టి వచ్చిన వాడి మొహం ఎలా చూస్తామని.
దానితో సిగ్గుపడ్డాడు సుమంత్రుడు. తిన్నగా వచ్చి దుఃఖితుడై దశరథుడి దగ్గర నిలబడగానే దశరథుడు, అయ్యా రాముడు నదులు వచ్చేసావా, రాముడు ఏమన్నాడు అని అడుగుతున్నాడు. వెంటనే సుమంత్రుడు, కొంచెం నన్ను తేరుకోనియ్యవయ్యా, దుఃఖం తట్టుకోలేకపోతున్నాడు. రాముడు అలా అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయాను, నన్ను నీతో చూసుకుని వెళ్ళిపోవయ్యా అని అడిగాను. కానీ మా నాన్న నువ్వు చూసుకోవాలయ్యా, నేను లేని దుఃఖంతో బాధపడతాడైనా నువ్వు వెళ్ళి ఓదార్చాలని నన్ను పంపాడు. అందరికీ ఎన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు నీకు తెలుసో లేదో? కౌశల్యత ఏమన్నాడో తెలుసా? నేను అడవులకు వెళ్ళానని తెలిసి నువ్వు భర్త మీద అలగక్క సుమా, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కౌశల్య ఒక మాట అంది రామునితో, సరే నువ్వు అడవికి వెళ్ళి నాన్న సత్యం కోసం, నేను నీతో పాటు వచ్చేస్తానని. ఎంత ఎదిగినా పుత్రుడు కంటే భర్తయే భార్యకి సంపద అని చెప్పాడు కౌశల్యతో. అంతేగాని భర్తని విడిచిపెట్టి జపాలు తపాలు వ్రతాలు చేసినా భార్యకు ఫలించవు, భర్త శుశ్రూష జపాల కంటే తపాల కంటే గొప్పది సుమ అని భావితో చెప్పాడు. యశధర్మ సనాతన సనాతన ధర్మం అని చెప్పాడు. అంతేకాదు భర్తని చక్కగా చూసుకో అని భార్యతో చెప్తూనే భర్త దుఃఖంతో అగ్నిహోత్ర గృహాన్ని దేవతార్చనని విస్మరిస్తే అలా జరగకుండా నువ్వు జాగ్రత్తగా అగ్నిహోత్ర గృహం దేవతార్చన జరిగేటట్టు చూసుకోవాలి, ఇవన్నీ చెప్పాడే. అయితే భర్తను సరిగ్గా చూసుకొని భార్యకి ఎంత చెప్పాడో, వెడుతూ వెడుతూ మా అమ్మ నిన్నే నమ్ముకుంది, దుఃఖం కలగకుండా చూసుకొని దశరథుడు చెప్పాడు. ప్రతి వారికి ఎవరిని ఎక్కడలా అప్పగించాలి అలా అప్పగించాడు. మా తండ్రి నేను లేని దుఃఖంతో బాధపడుతుంటాడు, కనుక నువ్వు అడవికి రావద్దు, నువ్వు ఏనాటి నుంచో అయోధ్యని అంటి పెట్టుకున్నవాడివి, పెద్దవాడివి, నువ్వు వెళ్ళి దశరథుని మనస్సుకి స్థిరత్వాన్ని ఓదార్చని పంపించాడు. అందుకు వచ్చి అదే వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత నా సంగతి అలా విడిచిపెట్టు, ఆ గుర్రములకి మళ్ళీ రథాన్ని జోడించి కట్టి తిరిగి అయోధ్య వైపు తిప్పితే గుర్రాలు వెనుతిరగలేదు, అవి కూడా రాముడితో వెళ్ళిపోతామంటూ ఉంటే వాటిని కొట్టి తిరిగి తెచ్చేటప్పటికీ ఆ చేతి కొరడా పగిలిపోయింది, కానీ వెనక్కి రాలేదు సుమా. ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? అలాంటి రాముని విడిచిపెట్టి రావడమే ఒక దుఃఖమైతే రాముని విడిచిపెట్టి వచ్చిన దౌర్భాగ్యుడన్న మొహం చూడలేదు తెలుసా అయోధ్యలో? ఏ ఒక్కరు కూడా పశువులు పక్షులు కూడా చూడలేదు, ఇది నా పరిస్థితి అని చెప్తే ఆరామా నేర్చి మూర్చపోయాడు దశరథ మహీపతి. వెంటనే ఇంకా కైకేయి ఇంట్లో ఉండనని చెప్పి కౌశల్య దగ్గరికి వచ్చాడు. కౌశల్యకి అంత రామ దుఃఖంలో కూడా కొంచెం ఆనందం ఏంటంటే దశరథుడు ఇప్పుడు తన దగ్గరే అంటి పెట్టుకున్నాడు అని ఒక తృప్తి మిగిలింది రండి కౌశల్యకి. ఆ రామచింతనతోనే క్రమంగా కృషించి అశువులు బాశాడు దశరథ మహీపతి. ఆ సమయానికి భరత శత్రుఘ్నులు ఇంకా మాతుల గృహం మేనమామ ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో రాజ్యానికి రాజు లేడు, అది కూడని పరిస్థితి. దీని అరాచకం అంటారు ఇక్కడ. అరాచకత్వం అంటే సరైన పాలకుడు లేకపోతే కలి ప్రవేశిస్తాడని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ అటువంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే వశిష్ఠ మహర్షి తపస్సు కాపాడింది అండి అయోధ్యని. ఎంత గొప్ప మాట తెలుగు ఇక్కడ, వశిష్ఠ మహర్షి తపశ్శక్తి అని. వశిష్ఠుడు కేవలం పురోహితుడు కాదు, మహాతపస్వి ఋత్విజుడు, లోకక్షేమం కోసం ఇక్ష్వాకువంశరాజుల చేత ధర్మబద్ధంగా ప్రవర్తింపజేసిన మహాత్ముడు. ఆయన పేరంటేనే పాపాలు పోతాయి. అటువంటి వశిష్ఠ మహర్షి తపశ్శక్తి చేత ఆ విధంగా కాపాడబడింది. ఆయన రాజధర్మాన్ని ఎంత చక్కగా కాపాడుతున్నాడంటే కబురు పంపించాడు భరతునికి, నువ్వు తొందరగా రావాలి ఇక్కడికి. అంతేగాని తండ్రి మరణించాడన్న వార్త చెప్పలేదండి, కొన్ని మర్యాదలు ఉంటాయి. ఒక రాజు మరణించాడన్న వార్త ఎప్పుడు ప్రకటించాలనేది కూడా ఉంటుంది ఇక్కడ, అవన్నీ మర్యాదలు. అంతవరకు ఆనాటి ఔషధి విజ్ఞానంతో దశరథుని యొక్క దేహాన్ని అట్టి పెట్టించారు కాపాడి. ఈ లోపల భరతుడు ఏమయ్యిందా అనుకుని ఆయనకు అప్పుడే కొన్ని అపశకునాలు కనపడుతున్నాయి, ఏదో శంక కలుగుతుంది. శత్రుఘ్న సహితుడే తిరిగి వచ్చేశాడు. వచ్చేటప్పటికల్లా తండ్రి మరణ వార్త అశనిపాతంలా తగిలింది. దానికి తోడు రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళాడన్న దుఃఖం, ఈ రెండు దుఃఖం తట్టుకోలేక బూర్చిపోయాడు ఆయన అని సత్యోపచారాలు చేశారు. విషయం తెలిసింది కానీ నిగ్రహించుకుని తండ్రికి చేయవలసిన ఔర్ధ్వదేహ క్రియలన్నీ చేసి అప్పుడు దుఃఖితుడై తన గృహంలోకి పెడుతూ ఉంటే కైకే ఏందైనా అని సరిగ్గా జరిగాయా అందిట. అప్పుడు వచ్చిందని కోపం ఆయనకి, అవును నాకు రాజ్యం కావాలని నీతో ఎప్పుడైనా చెప్పేనా అని అడిగాడు. నాకు రాజ్యాకాంక్ష ఉంది అని నీతో ఎప్పుడైనా అన్నానా? నేను అడగనిది నాకు రాజ్యం కట్టబెట్టాలి, నువ్వు ఎలా అనుకున్నావు? ఇంత పాపపు పని ఎలా చేశావు? ఇక్ష్వాకు వంశంలో అనాదిగా వస్తున్న ఆచారం జ్యేష్ఠో రాజ్య రాజా భవిష్యత్, జ్యేష్ఠుడే ఎప్పుడైనా రాజ్యం అవుతాడు, ఇదే చెప్తున్నది. నహిమన్యే నృశంసేత్వం రాజధర్మం అవేక్షసే, ఓ క్రూరాత్మురాలా, పరంపరగా వస్తున్న రాజధర్మం నీకు తెలియదా?
ఒకవేళ తెలిసినా ధర్మం మీద నీకు ఆదరణ లేదా? సతతం రాజవృత్తే జ్యేష్ఠో రాజ్యే విశిచ్యతే రాజ్ఞా మేతస్సవంతస్యాపి ఇక్ష్వాకో నాం విశేషత. పరంపరగా వస్తున్న ఇక్ష్వాకు ధర్మాన్ని అతిక్రమించేవు. పైగా నేను నీ దగ్గర ఏనాడు ప్రకటించని కోరిక నాకుందనుకున్నట్లుగా నువ్వు చూసావు. దీనివల్ల నాకు ఎంత అపకీర్తి వచ్చింది నువ్వు ఆలోచించలేదు. నేను రాజ్యాకాంక్ష కోసం అక్కడికి వెళ్ళి ఇక్కడి నీ చేత నాటకం ఆడించినట్టు ఒక అపకీర్తి అపప్రద వ్యాపించదా చెప్పు అని దుఃఖిస్తూ, నాకు రాముడు తప్ప మరొకటి లేదు, రాముడి కోసం నేను జీవిస్తున్నాను, కనుక నేను ఒక ఆశతో ఉన్నాను, తిరిగి రాముడిని అలాగైనా తెచ్చుకొస్తాను, ఆ రాముడిని పట్టాభిషిక్తుడిని చేసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేను దాసుడిని అవుతాను అని నిర్ణయించుకున్నాడు ఆయన. అప్పుడు మంత్రుని కొట్టి తెచ్చేటండి శత్రుఘ్నుడు, ఇది దీనివల్ల ఇంత జరిగింది, విడిచిపెట్టన్నాడు దయతో భరతుడు, విడిచిపెట్టు, ఇప్పుడు మన కర్తవ్యాన్ని ఆలోచిద్దాం అంటూ మనస్సుకు నిశ్చయం చేసుకుని, అప్పుడు మాతృరూపే మమామిత్రే నృశంసే రాజ్యకాముకే ఇలా పిలుస్తున్నాడు, నాకు తల్లి రూపంలో ఉన్న ఓ శత్రువా, ఓ క్రూరురాలా, ఓ రాజ్యకాముకురాలా, ఓ దుష్ప్రవర్తన చేసేటువంటి దానా, భర్తని పొట్టని పెట్టుకున్న దానా, ఎంత పాపం చేసే, నేను అడవికి పోతా, రాముడిని తెస్తా, రాముడు రాలేదనుకో నేను అడవిలో ఉండిపోతా, కొన్ని ఒక మాట చేయకూడదు, నీ ప్రతిజ్ఞ కొంచెం అటు ఇటు తిప్పుదాం, నేను 14 ఏళ్ళు వనవాసం, రాముడు వచ్చి రాజ్యం చేస్తాడు, కనుక నేనే అడవికి వెళ్ళిపోతా అన్నారు. అంతవరకు దుఃఖంతో అన్ని మాటలు భరిస్తున్నటువంటి కైకేయి వెంటనే అందిట అనేమన్నాడు, నేనే రాముడు అతడే భరతుడు అనుకో, కనుక నేను వనవాసం ఆయన రాజ్యం అనగానే అంతవరకు వింటున్నటువంటి తల్లి ఒక్కసారి ఆశ్చర్యపోయి తగుదురా అన్నా, విశ్వనాథ వారు అద్భుతమైన అపూర్వమైన భావన చూడండి, తగుదురా అన్నా, ఇదే తగదు సుమా, తగదురా అన్నా, మరీవేమి కాననమేగి ఏమవుదు, నువ్వు అడవికెళ్ళి ఏమైపోతావయ్యా, మరి రాముడేమవుతాడంటే, రాముడని నన్ ప్రధ్రాంశు తేజో వినూతన నారాయణమూర్తి శాసిత సమస్త ప్రాణి, నీ వేగుట అతనిదవు ఏగుట ఒక్కడా భయ సముద్రం భయ్యనం నీ మాటలను. ఏమన్నదండి తల్లి ఇక్కడ, నువ్వు అడవికి వెళ్తాడు భయం వేసింది, నేను రాముడు వెళ్తే భయం ఉంటే రాముడికి భయమా, ఆయన ప్రధ్రాంశు తేజో వినూతన నారాయణమూర్తి, మహా తేజస్వంతుడైనటువంటి నారాయణుడు నువ్వు వెళ్ళడం ఆయన వెళ్ళడం ఒకటేనా అందుట, అంటే ఆయన అడవులకు వెళ్ళడం వల్ల ఒక మహాప్రయోజనం ఉంది అని కైకేయి హృదయంలో ఉంది అన్న విషయం ఇప్పుడు మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ భరతుడు ఆవేశం దుఃఖం అన్నీ నిగ్రహించుకుంటూ, ఒక్కసారి కౌశల్యం చూసి రావాలి, ఎందుకంటే లోకమే నా కారణంగా రాముడు వెళ్ళాడు అనుకున్నప్పుడు కౌశల్యం మాత్రం అనుకోదు, కనుక నా తప్పు లేదన్న విషయం ఆవిడ చెప్పుకోవాలని కౌశల్య గృహానికి పరిగెత్తాడు. వెళ్ళాం, పాదాల మీద పడిపోయాడు, అమ్మా నా వల్ల తప్పు జరగలేదు తల్లి అన్నాడు. వెంటనే ఆ తల్లి దగ్గరికి తీసుకుని, నిన్నైనా భరత, రాజ్యం కావాలనే కోరిక మీ అమ్మ వరాల వల్ల తీరిందిగా, రాముడిని అడవికి వెళ్ళిపోతాం, ఏర్పాటు చేయ. వెంటనే రాజ్యకాముకుడా, రాజ్యం దొరికింది కదా అన్న కౌశల్య మాటకి ఒక్కసారి దుఃఖితుడై ఏవం విలపమానాం తాం భోరుమని ఏడ్చి అమ్మ పాదాలు గట్టిగా పట్టుకుని, అమ్మ రాముడు అడవికి వెళ్ళిపోవడంలో నా ప్రమేయం లేదు తల్లి, నాకేమీ తెలియదు తల్లి ఆయన వెళ్ళిపోవడంలో, ఒకవేళ రాముడు అడవికి వెళ్ళడానికి నేనే కారణమైతే, నాకు తెలిసి రాముడు అడవికి వెళ్ళినట్లయితే నేను పాపాత్మలు పోయే దుర్గతులకు బోధునుగాక అని ఒట్లు పెట్టుకుంటున్నాడు. ఒట్లు కొన్ని వందలు ఉన్నాయి, అధ్యాయం చదివితే భయం వేస్తుంది. కొద్దిగా చెప్పుకుందాం, ఎవరైతే సూర్యుడు ఉదయించే సమయంలో అస్తమించే సమయంలో నిద్రపోతారో వాళ్ళు పోయే పాపాలకి పోతాను, నేనే గాని రాముడిని పంపినట్లయితే. ఈ ఒట్లు జాగ్రత్తగా వింటే ధర్మాలు ఏంటో ఏంటో తెలుస్తాయి. ఎవరైతే దేవతానాం పితృణాంచ మాతాపిత్రోస్తదేవచ మస్మకాశీత్ ససశ్రూషా యస్యార్యోనుమతే గత, యస్య ఆర్యోనుమతే గత, ఈ మాట ఇందులో ప్రతి శ్లోకానికి వస్తూ ఉంటుంది. రాముడు వనవాసానికి వెళ్ళడంలో నా ప్రమేయం ఉన్నట్లయితే నేను ఈ దుర్గతులకి వెళ్తాను. ఎవరైతే తల్లిదండ్రుల్ని పూజించడో, ఎవరు దేవతలను ఆరాధించరో, ఎవరు అతిథి అభ్యాగతుల్ని ఆరాధించరో, అటువంటి వారు పోయి పాపానికి పోతాను. అదేవిధంగా ఎవడు కాళ్లతో గోవుని తంతాడో వాడు పోయి పాపానికి పోతాడు. కాళ్లతో గోవుని తంతేనే మహాపాపం అంటే, అలాంటి పవిత్రమైన భారతదేశంలో
చట్ట విరుద్ధంగా రోజుకి వేలాది గోవులు భయంకరంగా చంపబడుతున్నాయంటే ఇంకెంత పాపం ఉందో చూడండి. ఇక్కడ ఇంత గోవద జరుగుతున్నా గోవును రక్షించుకోలేని దుస్థితిలో భారతదేశం హిందువులు ఉన్నారంటే ఎంత బాధపడాలో ఆలోచించండి. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా ఇంతవరకు మనం సాధించలేకపోయి ఆనాడు గాంధీ గారు అన్నారు, స్వతంత్రం వస్తే మొట్టమొదటి సంతకం గోవద నిషేధం మీదే పెట్టాలి అని చెప్పారు. ఏది అని పేరు పెట్టుకుని దుర్మార్గం చేస్తున్న పాపాత్ములు ఈ విషయం ఇంతవరకు కదిలించలేకపోతున్నారు. గోవుని కాపాడుకోవాలనే స్పృహ భారతీయులకుంటే గోవుని తప్పకుండా రక్షించుకోగలం. ఆ పని బాధాకరమైన అంశం. ఇదే సమయంలో ఒక బాధాకరమైన అంశం గుర్తు తెచ్చుకోవాలి. గోవద చేస్తున్న వాళ్ళల్లో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు. ఇది తెలుసుకోండి, పరాయమతం వాళ్ళు కాదు. ధనకాంక్ష కలిగిన హిందువులు రాజకీయుల పలుకుబడితో భయంకరంగా శాస్త్రవేత్తంగా ప్రవర్తిస్తున్నారు. కబేళాలకి తరలించబోతున్న గోవుల్ని రక్షించాలని ఎవరైనా కష్టపడితే వెంటనే వాళ్ళని పోలీసులు గట్టిగా కొడుతున్నారండి, తెలుసా మీకు? భయంకరమైన పోలీసు జులుంతో హిందువులను అణచివేస్తున్నారు. ఇది బాధాకరమైన అంశం అనేక చోట్ల. ఈ సత్యం నేను ఇక్కడ చెప్పడానికి భయపడట్లేదు, ఎందుకంటే రాముడు ఉన్నాడని ధైర్యం, ప్రజలున్నారని ధైర్యం కాదు. తెలుసు హిందువులు ధర్మం కోసం పోరాడితే హిందువులే సమర్థించరు అనే విషయం చరిత్ర చెప్తోంది, అనుభవం చెప్తోంది. ఇలాంటి బాధాకరమైన పరిస్థితులు ఉన్నాం. చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదండి మొద్దుబారిన హిందువుల చర్మాలకి. అంత బాధాకరమైన అంశము. గోరక్షలోనే భారతదేశ భవిష్యత్తు దాగి ఉందని మరొక్కటి తెలుసుకోవాలి. భరతుడు ఏమంటున్నాడు ఇక్కడ, గాశ్చ స్పృశతు పాదేనా, గోవుని కాలితో తన్నిన వాడు ఏ పాపానికి పోతాడా, పాపానికి పోతాడు. అదేవిధంగా గురువుని బాధ పెట్టేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాడు. నమ్మిన వాడికి ద్రోహం చేసేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాడు. మేలు చేసిన వాడి మేలును మరిచిపోయేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాడు. ధర్మపత్ని పరిత్యజించి పరస్త్రీ వ్యామోహంతో వెళ్ళిన వాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాడు. నిజానికి ఇలాంటి అధ్యాయాలు చిన్నప్పటి నుండి చదివిస్తే క్యారెక్టర్ ఎంత ఎస్టాబ్లిష్ అవుతుందో ఆలోచించుకోండి. ఇక్కడ అంతేకాదు, పోషించవలసిన భార్యని పుత్రుల్ని విడిచిపెట్టి తన సుఖం తాను చూసుకునేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. అదేవిధంగా గృహస్థాశ్రమం స్వీకరించక, అగ్నిహోత్రాదుల్ని దేవతల్ని అనుష్ఠించక, పితృకార్యాలు చేయక జీవించేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు. అదేవిధంగా స్త్రీలను బాలులను వృద్ధులను బాధ పెట్టేవాడు చంపేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. అలాగే నీచ ద్రవ్యాలు అమ్ముకుని వ్యాపారం చేసుకునేవాడు ఏ పాపానికి పోతాడు ఆ పాపానికి పోతాను. అదేవిధంగా వ్యభిచారి జూత క్రీడాపరుడు హింసాపరుడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. వృక్షాలని నిర్దయగా నిష్ప్రయోజనంగా నరికేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. దీన్ని బట్టి ఏం చెయ్యకూడదో చెప్తున్నారు, దాన్ని బట్టి ఏం చేయాలో అర్థం చేసుకోవచ్చు. పైగా జీవితంలో సత్పురుషుల్ని సేవించాలనే ఉత్సాహం లేనివాడు, సత్పురుషుల్ని సేవించని వాడు, సత్పురుషులు వచ్చినప్పుడు మర్యాద చేయని వాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాడు. ఇన్ని విషయాలు చెప్పాడు ఆ మహానుభావుడు. వెంటనే కౌశల్య, నీ ముఖం చూస్తేనే అసలు ఏ పాపం లేనివాడు అని తెలుస్తుందయ్యా. నేను దుఃఖంతో అన్నాను కానీ నీ నిర్మలత్వం రాముడే చెప్పాడు నాకు. భరతుడు ఏం తప్పలేదమ్మా, భరతుడు చాలా నిర్మలుడు, ఆయన పట్ల ఎప్పుడూ కోపగించుకొని చెప్పి వెళ్ళాడు, కనుక ఏమనుకోకునైనా దుఃఖంతో అన్నాను అని. వెంటనే ఆ రాత్రి అలా ఏడ్చి ఏడ్చి ఎప్పుడో నిద్రపోయాడండి భరతుడు. పొద్దున్న లేవగానే రాచమర్యాదను అనుసరించి రాజును మేల్కొలుపుతూ వందిమాగదులు ఉంటారు. వాడు మహారాజా మేలుకో మేలుకో అనగానే భయపడి లేచి వచ్చేట, వచ్చి పలుపొక్కసారి తెరిచి ఈ ప్రార్థనలు నాకు చెయ్యకూడదు, రామచంద్రమూర్తికి చేయవలసిన ప్రార్థనలు ఆయన పంటు నేను నాకు చెయ్యరాదు అని అన్నాడు. వెంటనే వశిష్ఠులు అక్కడ నిలబడి పద్ధతి ప్రకారం ఇది రామచంద్రమూర్తి కోసం ఉంచినటువంటి పట్టాభిషేక ద్రవ్యములు, వీటితోనే నీకు పట్టం కట్టాలి అని నిర్ణయం, కనుక నువ్వు తొందరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆన్నికం చేసుకుని వచ్చినే వెంటనే పట్టాభిషేకం చేయాలన్నాడు వశిష్ఠుల వారు. వెంటనే మనల్ని ఏలుకొమ్మని పట్టాభిషిక్తుడిని కమ్మని ప్రార్థిద్దాం అని అనగానే వారందరూ సంతోషించి సమ్మతించారు. ఇక్కడ అందరూ బయలుదేరి సిద్ధమయ్యారు. రామచంద్రమూర్తి దగ్గర వెళుతున్నామన్న ఉత్సాహం మొత్తం అయోధ్యలో పెళ్ళిపోతుంది. పైగా మళ్ళీ రాముడు వస్తాడు, రాజ్యమేళతాడు, భరతుడు తీసుకువస్తాడని ఆనందంతో అందరూ బయలుదేరారండి. రాముడు భక్తుడి మాట కాదనడు, ప్రేమగా ప్రార్థిస్తే వద్దనడు అనొక నమ్మకం ఎక్కడ ఉంది భరతుడికి. కానీ వశిష్ఠుడు అనుకుంటున్నాడు ఈ పిలుస్తున్నాడు కానీ ఆయన ధర్మాన్ని వదలడని ఆయనకు తెలుసు. కానీ అదేదో వాళ్ళే చూస్తారు అనుకున్నాడు. మొత్తం అందరూ కలిసి బయలుదేరారండి. తల్లులు మిత్రులు బంధువులు మంత్రులు సామంతులు అయోధ్యలో ముఖ్యమైనటువంటి పౌరులు
అదేవిధంగా భరతుడు, శత్రుఘ్నుడు, వారి వారి పత్నులు చతురంగ బలాలతో బయలుదేరారు. ఎందుకంటే ఆయన రాజుగా తీసుకురావాలి కనుక చతురంగ బలాలతో తీసుకురావాలి. అది అద్భుతమైన ఛత్రము, చక్కని జోళ్ళు అంటే పాదుకలు అన్నీ తీసుకుని చక్కగా బయలుదేరారు వీళ్ళందరూ. పైగా ఆయనకు అభిషేకం చేయడం కోసం అక్కడే అభిషేకం చేసి తెచ్చుకొచ్చారు అని స్వర్ణ కలశములు మొదలైనవన్నీ తీసుకుని బయలుదేరారు. ఇక్కడ ఉత్సాహంగా బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్న ప్రయాణమే అత్యద్భుతం అండి. అందులో కైకేయి చ సుమిత్ర చ కౌసల్యా చ యశస్విని రామానయన సంహృష్ట యయుర్య జ్ఞానేన భాస్వత. కైకేయి కూడా ఆనందంగానే బయలుదేరిందిట. అంటే రాముడు వస్తున్నాడంటే ఎవరికి ఆనందం కాదండి, అందరూ బయలుదేరారు. ఇంకా రాముడిని చూడబోతున్నాను. ఎలాంటి రాముడు అంటే మేఘశ్యామం, మహాభావం, స్థిరసత్వం, దృఢవ్రతం, ఇన్ని భావించుకుంటూ ఆనందంగా వెళుతున్నారు. ఆ వెళుతూ ఉండగా మొట్టమొదటిగా వారు గుహుడు ఉన్నటువంటి నిషాద రాజ్యంలోకి ప్రవేశించారు. దూరం నుంచే గుహుని యొక్క వేగులు చూశారు. ఓహో, పెద్ద సందడితో రాజు యొక్క చతురంగ బలాలు కదిలి వస్తున్నాయి. ఏమిటా అంటే గుహుడికి శంక కలిగింది. ఆ రాముడి రాజ్యం చేపట్టినటువంటి భరతుడు, ఆ రాముడుంటే తన రాజ్యానికి ఎక్కడ ప్రమాదమో అని సైన్యంతో సహా బయలుదేరి రాముని మట్టుపెట్టడానికి బయలుదేరాడేమో అనుకున్నట్టు గుహుడు. పాపం భరతుడిని చూస్తే జాలేస్తుందండి, అంతమంది శంకించడం ఆయన. కానీ ఎందుకైనా మంచిది, మీరు చాలా సావధానులే ఉండండి, నేను భరతుడితో మాట్లాడుతుంటాను, నాకు ఎక్కడైనా వాళ్ళ దోషం కానీ కనబడితే మీకు సైగ చేస్తాను, వెంటనే మీరు దాడి చేయండి వాళ్ళ సైన్యం మీద అని వాళ్ళందరినీ హెచ్చరికగా పెట్టి ఉంచాడు బోయే సైన్యాన్నంతటి కూడా. గుహుడు తిన్నగా వెళ్ళి భరతుడు వారితో రాజమర్యాదను అనుసరించి నమస్కారం చేశారు. ఆయన కళ్ళంటే నీళ్ళు అలా భరతుడిని కళ్ళంటే కారుతూనే ఉన్నాయి. రామా రామా అంటున్నాడు. ఆ ముఖం చూడగానే కొంచెం ఆయనకున్న శంక పోయింది. భరతుడిని చూసి, మీరు రామసోదరుడు భరతుడు కదా, నమస్కారం, అయోధ్య రాజులందరికీ మా నమస్కారం అన్నాడు. వెంటనే, మా రాముడిని చూసావా నువ్వు, అడవికి వెళ్ళిపోయిన రాముడు నీ దగ్గర విశ్రాంతి తీసుకున్నాడని విన్నావు, ఎంత అదృష్టవంతుడయ్యా, రాముడు ఎక్కడున్నాడు అప్పుడు చూపించు అనగానే ఆయన మనస్సులో సంపూర్ణంగా భరతునిపై విశ్వాసం ఏర్పడిన ముఖం చూస్తేనే నమ్మకం కలుగుతుందండి. వెంటనే అక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఇదిగో రాముడు ఇక్కడే పడుకున్నాడు, ఆయన ఎక్కడ శయనించాడో ఆ దర్భ పరపు ఇప్పటికీ అలాగే ఉన్నది అనగానే ఒక్కసారి భరతుడు పరుగు పరుగున ఆ గడ్డి పరుపు వద్దకు వెళ్ళి మూర్చపోయి తేరుకుని ఆ గడ్డి పరుపు నిమిరేట్టి, హాహంతాస్మి నృశంసోహం యత్స భార్య కృతే మమ ఇదృశీం రాఘవశయ్యాం అధిశేతే హ్యనాథవత్. ఎంత పాపాత్ముని నేను, ఎంత దౌర్భాగ్యుణ్ణి, రామచంద్రమూర్తి త్రిలోకాధిపతి అయినటువంటి రామచంద్రమూర్తి అనాథవలే ఈ అడవిలో దిక్కులేనట్లుగా ఈ చెట్టు నీడలో ఈ గడ్డి మీద పడుకున్నాడా. సర్వభౌమకులే జాత సర్వలోకస్య సమ్మత సర్వలోక ప్రియ, సర్వభౌముని ఇంట పుట్టినవాడు, సర్వలోకముల చేత గౌరవింపబడేవాడు, సర్వలోకానికి ప్రియమైన వాడు, సర్వభోగాలకు అర్హుడైన వాడు, ఏమీ లేని వాళ్ళ ఇక్కడున్నాడా అని మూర్ఛితులు ఏడుస్తుంటే అటువంటి భరతుని దుఃఖం చూసి అందరికీ దుఃఖం కలిగింది. గుహుడు కూడా దుఃఖితులయ్యాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి విశ్రాంతి లేదు. రాముడు ఎటు వెళ్ళాడో చెప్పు అంటూ గుహుని సాయంతో వారందరూ పడవల మీద, కొందరు పడవల మీద, కొందరు ఈత కొట్టి అందరూ గంగని దాటి వెళ్ళారు. ముందుగా భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నారు. అంతవరకే గుహుని తెలుసు. చిత్రం ఏంటంటే గూడు కూడా వాళ్ళతో బయలుదేరేటండి. అక్కడ రాముడిని ఒప్పించి తేవడంలో బృందంలో అంటే భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళు అత్యంత దీక్షితులై ఉన్నారు. రాముడిని చూడాలి, ఆయన చూసే వరకు అన్నం ముట్టడు, నీరు ముట్టడు. మొత్తానికి భరద్వాజులు చెప్పినటువంటి ఆనవాళ్ళను అనుసరించి క్రమంగా చిత్రకూటానికి చేరుకున్నాడు మహానుభావుడైనటువంటి భరతుడు.